తపనున్న మనిషి. మా డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా బాగా మంచి కార్యక్రమాలు చేస్తాడు. అందరికీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా బాగా హెల్ప్ చేస్తుంటాడు. అలాగే తన నిర్మాతగా డైరెక్టర్గా తీస్తుంది సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా రమేష్ ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా మురళి ఫుల్ బిజీ అయిపోయాడు ఆర్టిస్ట్గా. మా మురళికి కూడా ఈ సినిమా తన హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ కృష్ణ చైతన్య గారు పాటలు చాలా బాగున్నాయి. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. పరిస్థితులు ఎంత అనుకూలంగా లేకపోయినా కూడా అతను నమ్మిన సిద్ధాంతాల కోసం ఒక ప్రొడ్యూసర్గా బ్రోకర్ తీశాడు, ఇప్పుడు బ్రోకర్ 2 తీశాడు, దీనికి డైరెక్షన్ కూడా చేశాడు. సో ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు తీసేవాళ్ళు ఉండాలి అని అనుకుంటూ నేను ఫస్ట్ ఉంటాను. సో మద్దినేని రమేష్ ఇలాగే తనకి నచ్చిన కాన్సెప్ట్స్తో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎందుకంటే గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ మెంటల్ కృష్ణకి, నాకు సినిమాలో మెంటల్ ఉంది, రియల్ లైఫ్లో లేదు. ఉంటే నా పిల్ల మెంటలు పారిపోయేవాళ్ళు కదా. ఇప్పుడు సినిమాలో రాముడు వేషం వేస్తాడు, రియల్ లైఫ్లో వాడు రాముడా? రాముడిలా బతుకుతున్నాడా? సినిమాలో సీత వేషం వేస్తుంది ఒక హీరోయిన్, రియల్ లైఫ్లో సీతగా ఉంటుందా? నేను సినిమాల్లో బ్రోకర్ని, రియల్ లైఫ్లో బ్రోకర్గా ఉంటానా? ఉన్నాను కదా. అందుకని యాప్ట్ అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉందబ్బా నా పెళ్ళం బిడ్డలకి కూడా. అందరికీ నమస్కారం. ఒక మనిషి పర్ఫెక్ట్గా ఉండాలంటే దేశానైనా చూడాలి, కోశానైనా చూడాలి. అప్పుడు వాడికి తెలుస్తుంది నేను మనిషిగా బతకగలుగుతున్నాను అని. దేశాన్ని కోశాన్ని రెండూ చూడగలిగిన వాడు మంచి దర్శకుడు అవుతాడు, దాసనారావులాగా. నిజాయితీపరుడు మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యానికి చాలా నష్టం. సమర్థుడు మౌనంగా ఉంటే సినిమా పరిశ్రమకి చాలా నష్టం. రెండోది దాసనారాయణ గురించి నేను మాట్లాడాను. ఆయనకింకా వయస్సు ఉంది, ఆయనకింకా వాయిస్ ఉంది, ఆయనకింకా దమ్ముంది, ఆయనకింకా సొమ్ముంది. కాబట్టి ఎప్పటికైనా దాసరి గారు మళ్ళీ మైకు పట్టుకుంటే మళ్ళీ తాతామానవుడు వస్తాడు, మళ్ళీ స్వర్గం వస్తుంది. దాసనారాయణరావు గారు రాఘవేంద్ర గారికి చిన్న కంపారిజన్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో అవకాశం వస్తే స్టార్గా తయారవుతారు, దాసరి గారి సినిమాలో అవకాశం వస్తే నటులుగా తయారవుతారు. స్టారు వయసు ఉన్నంతకాలం ఉంటుంది, నటుడు చచ్చిపోయేదాకా ఉంటాడు. కళ ఉన్నంతకాలం కాకపోయినా, కాలం ఉన్నంతకాలం కాకపోయినా, సినిమారంగం ఉన్నంతకాలం వాడు నటుడుగానే బతుకుతాడు. అలాంటి కళాకారులను తయారు చేసిన దాసనారాయణరావు గారు మౌనంగా కాళ్ళు చొప్పున కూర్చుంటే ఎంత అన్యాయం ఇండస్ట్రీకి. ఎలాంటి వాళ్ళని హీరోగా తయారు చేశారు? మంచి ముక్కు, 6 అడుగుల పొడుగు, చాలా అందగాడు, పెద్ద బ్యాక్డ్రాపు ఉన్నవాళ్ళని కాదు. నారాయణమూర్తి గారిని, మురళీమోహన్ గారిని, ఈశ్వరరావు గారిని, ఎక్కడో డ్రిల్ మాస్టర్గా ఉన్న మోహన్ బాబు గారిని, చివరికి సత్యనారాయణ గారిని కూడా. సత్యనారాయణ గారిని, కైకాల సత్యనారాయణ గారిని హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తారా? తీస్తే ఆడించగలుగుతారా? రామారెడ్డి గారు సినిమా తీశాడు సత్యనారాయణ గారితో, పెద్ద ఫ్లాప్ అయింది మొరటోడని చెప్పి. ఇదే దాసనారాయణరావు గారు సత్యనారాయణ గారిని పెట్టి పెద్ద హిట్ తీశాడు దేవుడే దిగి వస్తే. నాకు చాలా ఇష్టం. మరి నటుల్ని అంత పెద్ద పెద్ద స్టార్ చేశారు మీరు, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, నేను నటుడే. నిజంగా సార్, నేను చైల్డ్ ఆర్టిస్ట్ని. స్కూల్ డేస్లో నేను బెస్ట్ కామెడియన్ని, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్ని. నాకు ఇంకా ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా చాలా చేయాలి, చేయాలి కోరిక ఉంది. మీలో ఇంకా జీలు ఉంది కాబట్టి నాకు ఒక అవకాశం మీరు ఇస్తే ఇంకా నాకు మైలేజ్ బాగా పెరుగుద్ది నా భవిష్యత్తుకి. ఇంకా ఒక విషయం చెప్పొచ్చు కానీ ఇది ఆడియో ఫంక్షన్ కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నంత సినిమా కుటుంబ సభ్యులు, సినిమా గురించి తెలిసిన నారాయణ గారు లాంటి వాళ్ళు, ఇక నారాయణ గారి గురించి, మా డైరెక్టర్ గారి గురించి పెద్దగా తెలుసు ఇండస్ట్రీకి, కొత్తగా నేనేం చెప్పగలను? కొంతమంది వెజిటేరియన్ తింటారు, నాన్ వెజిటేరియన్ పనులు చేస్తారు.
నారాయణరావు గారు నాన్ వెజిటేరియన్ తింటారు, వెజిటేరియన్ పనులు చేస్తారు. అంటే మంచి మంచి పనులు చేస్తారు, ద్రోహం చేయడు, దుర్మార్గం చేయడు, వెన్నుపోటు పడడు, భూకబ్జాలు చేయడు, అవినీతి పనులు చేయడు, ఎవరు అంతం చూడడు, ప్రజల గురించే మాట్లాడతాడు. అందుకని మీరు ఎంత చికెన్ తిన్నా పర్వాలేదు. ఇండస్ట్రీలో నేను వచ్చి 28 సంవత్సరాలు, అంటే అప్పుడు నా మీసాలు కూడా రాలా, చదువుకుంటున్నా. చదువుకుంటూనే ఫీజ్ కోసం మద్రాస్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఎంఫిల్ చేస్తూ తర్వాత అక్కడ డాక్టరేట్ చేస్తూ ఉన్న రోజుల్లో నాకు ఫీజు డబ్బులు అవసరమయ్యి నేను ఎక్కడి నుంచి వచ్చాను కాబట్టి కష్టాల్లో నుంచి పరుసు పెద్దగా అసిస్టెంట్కి చేరా. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తూ ఉన్న ఇండస్ట్రీలో ఉన్న మనుషుల్ని, వాళ్ళ పోకడల్ని. ఈ రోజుల్లో మొత్తం చెప్పడల్లా ఈ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల గురించి, కొంతమంది గురించి. ఒక్క సినిమా ఆడక ముందు కాళ్ళకి చెప్పులు ఉండవు, ఇంట్లో మంచి చొక్కా ఉండదు, ప్యాంట్ వేస్తే లోపల డ్రాయర్ ఉండదు, రెండు పూట్ల అన్నం ఉండదు, రోడ్డు మీద దొరుకుతూ ఉంటారు ఎవడు ఏ పూటకి అన్నం పెడతాడా అని. అలాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీకి వస్తే, ఇండస్ట్రీకి వాళ్ళకి అన్నం పెడితే, దాస లాంటి వాళ్ళు, దశరథ లాంటి వాళ్ళు, వాసు లాంటి వాళ్ళు సినిమా అసిస్టెంట్కి అవకాశం ఇస్తే, వాళ్ళకి సినిమా అవకాశం వస్తే, ఒక సినిమా ఆడితే వాళ్ళు తులసి అట్ నడుస్తారో. ఈ కాలు చూడండి, ఇదే వాడికి ఆకాశం, కిందకి ఉండదు. ఇదే భూమి, ఇది భూమి కదా, ఇది భూమి కాదు కదా, అది మనుషులు నడిచేది, ఇది దర్శకులు నడిచేది అన్నంత కండ కావడంతో ప్రవర్తించే దర్శకులు ఒక్క రెండు సినిమాలతో ఉన్నారు. ఇట్లా నడవటం, అన్నం మీరు తినాలా, మీరు పెట్టాలి కదా, మేము మాట్లాడాలా, మీరు మాట్లాడించాలి కదా. ఈ దౌర్భాగ్యం ఈ ఇండస్ట్రీలో ఉంది. ఒక్క రెండు సినిమాలకే ఆయన 100 సినిమాలు తీశాడు, 100 పైన ప్రపంచ రికార్డు ఉంది దాసనాడు మీద. ఆయన ఇప్పటికీ భూమి మీద నడుస్తున్నాడు. ఎందుకు సార్ మీరు నడవలేదు ఆకాశంలో? ఇంతకుముందు ఎక్కడే వెళ్ళాడు మన బి గోపాల్, ఎన్ని సూపర్ హిట్లు ఆయనకే తెలియవు. ఆయన ఎప్పుడు ఒరే అంటకుండా నేను చూడాల. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు, కోదండరామరెడ్డి గారు, రాఘవేంద్ర గారు, కోడి రామకృష్ణ గారు, గోపాల్ గారు, దాసరి గారు, ఇలాంటి ఇందాక వాసు గారు, నా వాసు కలుపుతాను తర్వాత చెప్తా వాసు గురించి. ఇలాంటి వాళ్ళు ఇన్ని సినిమాలు తీసినా ఇంకా మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది, జీవితం అంటే ఇప్పటికి మాకు తెలియదు అని వీళ్ళు మనుషుల్లాగా ప్రవర్తిస్తుంటే, నిన్నగాక మన ఒకటి రెండు సినిమాలు ఇట్లకే నడవటం కూడా మానేసి జాగోల్లా బతుకుతుంటే ఎట్ట భరించాలి ఇండస్ట్రీలో అన్నాడు ఇందాక భీమిని. అమ్మో పోసాదితో మాట్లాడి చాలా భయం. నేను ఎప్పుడు మనుషుల మీద స్వారీ చేయలే. నేను అడుగుతా, నేను రైటర్ నుంచి కథ రాస్తా, బాగాలేదు అంటాడు, ఎందుకు బాగాలేదు అడుగుతా. మిగతా అడగరు, సంఘ ఫైల్లో పెట్టుకొని బాగా రాలేదు సార్ మళ్ళీ కూడా రాస్తా. నేను అడుగుతా ఎందుకు బాగాలేదు, కొంచెం మనుషుల్లో తగ్గుంది వెళ్ళిపోయింది. కథ మాటలు ఎక్కువ హిట్స్ మీకు తెలుసు, నా ప్రవర్తన తెలుసు. నేను అది రియల్ లైఫ్లో బ్రోకర్ పనిచేయాలా, ఎవరిని తార్చలా, వెన్నుపూట పడవలా, ప్రొడ్యూసర్ రూమ్ బుక్ చేస్తే అమ్మాయి తాగి పడిపోలేదు, పర్ఫెక్ట్గా రాశాను డబ్బులు అడుగుతా. మొత్తం పర్ఫెక్ట్ రాసి బయట చేతికిచ్చి బాగుంది అంటే డబ్బులు అడగడం తప్పిందండి? ఇచ్చినప్పుడు తీసుకో, ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ కాపీకి తీసుకో, ఎందుకు ఆగాలి? రిలీజ్ తర్వాత తీసుకో, ఎందుకు ఆగాలి? నేను కష్టపడే డబ్బులు చాలా. కొంతమంది అడగరు పాపం, అవును ఫస్ట్ కాపీ రమ్మంటారా సార్? అప్పుడు తీసుకుంటాం సార్. నేను అడుగుతా, నేను ఇండస్ట్రీకి వచ్చింది డబ్బుల కోసం, నా పిల్లల బిడ్డలు బతికించుకోవడానికి కోసం వచ్చా. పనిచేసాను నా డబ్బు నాకు ఇలా పిచ్చముండకూడదు కదంటే ఇచ్చినప్పుడు తీసుకో బే, చొక్కా పట్టుకున్నా లాక్కున్నా. ఇందుమీ చేంజ్ చేయాలా దీన్ని మెంటలంటే గురుగారు మీరే చెప్పాలనుసరం. దీన్ని మెంటలంటే నేను చెప్పగలను ఏం లేదు. ఇప్పుడు బ్రోకర్ అన్నారు, దానికి మాత్రం నాకు ఆన్సర్ లేదు. మా వా వా వాసుగా నాకు బాగా తెలుసు, మంచి వేషం సినిమా హిట్ అయింది పాండవులు 9, నాకు మంచి వేషం ఇచ్చాడు. అదేంటంటే ట్రిమ్మింగ్లో పోయి కొంచెం మిగిలింది, 2-3 క్లోజ్ షాట్లు మిగిలినాయి. నేను నిజంగా అమ్మతోడు ఒక మాట అలా, నిజంగా వాసు మత ప్రామిస్ ఒక మాట అలా. ఎందుకంటే ఇప్పుడు నేను నటుడిని కదా, లౌక్యం కావాలి. అందుకని ఏంటంటే ఏమనకపోతే వాసు సినిమాలో మంచి వేషం ఇస్తాడు సానుభూతితో.
అలాగే ఉంటారబ్బా అంతే తిట్టను. విన్నారు కోపట్లేదు ఏంటని? కోపం నరం తెగిపోయింది ఏమండి, ఎప్పుడు తెగిపోదు, దాని అవసరం లేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నాకు స్నేహితులు లేరు, క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఇండస్ట్రీలో ఎవరున్నారు? గౌరవనీయులు ఉన్నారు, పూజనీయులు ఉన్నారు, గొప్ప మనుషులు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు, రిచ్ ఫెలోస్ ఉన్నారు, పూర్ ఫెలోస్ ఉన్నారు. వీళ్ళందరితో నేను ట్రావెల్ చేస్తా, నేను స్నేహం చేయను, గౌరవనీయులు లేరు. రైల్లో లాగా నేను ట్రావెల్ చేస్తా. ఈ ట్రావెలింగ్లో మంచి మంచి మనుషులు దొరుకుతారు, వాళ్ళని గుర్తుంచుకుంటా, మనసులో పెట్టుకుంటా, పూజించుకుంటా, గౌరవించుకుంటా. అంతేగాని కనపడగానే నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అండి, వాడి వేషం పోతే దొంగ నాకుడికి అంటారు అమ్మడే. నేను అటు అంది లేదు, ఇటు అనిపించుకునేది లేదు. అందుకని మీరు నన్ను మెంటల్ అంటే నేను మరి చేయగలిగింది ఏమీ లేదు. ఎబోవాల్ మ్యూజిక్ గురించి చెప్పాలండి, విజయ్ బాలాజీ దీని మ్యూజిక్ డైరెక్టరు. నాకు ఒక పాట బాగా నచ్చింది, అది నేనే నటించాను. చీకట్లో సూర్యుడా నాకు బాగా నచ్చింది. వందే మాత్రం పాడిన పాట నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్కి హీరో మీద మంచి పాట రాయి, హీరోయిన్ మంది మంచి పాట రాయి, ఐటమ్ సాంగ్ పెట్టు అంటే సాంగులు వస్తున్నాయి. సాంగులు అంటే సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, వీటికి పేరేది పుట్టేవాడికి చోటేది. ఈ పాట దాసరామరావు గారు రచన పాట, తాత మనోడులో పాట. అంటే సినిమాని సినిమా కథ నడిపించడానికి సంగీతం సాహిత్యం ఉపయోగపడాలి. ఆ పరిజ్ఞానం తెలిసిన వాడు కాబట్టి దాసరామరావు గారు ఆ సినిమా చూడండి, ఆ సినిమాలో పాటే పాటలో కథ ఉంటుంది, ప్రతి పాటలో సామాజిక స్పృహ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ సోమ ఏ సార్ ఉండింది, అలాగే అనుబంధం ఆ పాట ఉంది. ఆ పాట లేకపోతే సినిమా ఆగిపోద్ది. అంటే పాట ఎంత అవసరమో సినిమా నడవడానికి, ఆ లెంగ్త్లో సినిమా తీశారు. అలాగే స్వర్గం నరకం, అలాగే లేటెస్ట్కి వచ్చిన పెద్ద హిట్ మన ఓసే రామలమ్మ కానీ ప్రేమాభిషేకం కానీ పాటలు పర్ఫెక్ట్గా కథ నడిపించేలాగా ఉంటాయి. అలా ఉంటే సినిమాకి డబుల్ ప్లస్ అవుద్ది, మల్టిపుల్ అవుద్ది. అలాగా దర్శకులు చేయగలిగితే మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సినిమా 10 వీక్స్ ఆడే సినిమా 200 డేస్ ఆడుతుంది. అది నాకు తెలిసిన నాలెడ్జ్ మ్యూజిక్ మీద. అబవ్ ఆల్ మా డైరెక్టరు మద్దెని రమేష్. రమేష్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, అసిస్టెంట్ దగ్గర నుంచి. నేను అంటాను కదా మెంటలో ఉండని, ఆయన అనొచ్చు ఎక్కువ, నాకంటే ఎక్కువ. నేను చాలా తక్కువ రమేష్తో పోలిస్తే, నేను చాలా బొచ్చాను రమేష్తో పోలిస్తే. అంటే రా అంటారు చూడండి, పచ్చి రా ఆయన ఎగ్జాంపుల్. మీరు అర్థంలో నవ్వితే ఈయన నవ్వుతాడు, మీరు ఏడిస్తే మీరు ఏడుస్తారు, మీరు కొడితే ఆయన కొడతాడు, మీరు తుమ్మితే ఆయన తుమ్ముతాడు. ప్లెయిన్ మిర్రల్ అంటాడు రమేష్. దట్ ఐ కెన్ సే అబౌట్ రమేష్. బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యూ రమేష్.